అనంతపురం జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా భారత్ బంద్ నిర్వహించారు. సిపిఎం, సిపిఐ, సిఆర్టీయు వామపక్ష పార్టీలు రోడ్డులు దిగ్బంధం చేశారు. రైతులకు నష్టం చేకూర్చే చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఏదైతే బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తూ మన రైతుల భూములన్నిటినీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు ఆదానీ అంబానీ రిలయన్స్ టాటా లాంటి వాళ్ళకందరికీ భూములు ఇచ్చేయడానికి ఆ భూముల్లో మనం ఈరోజు రైతులుగా ఉన్నటువంటి వాళ్ళని రైతు కూలీలుగా మార్చేసే దుర్మార్గపు చట్టాలని మూడు నల్ల చట్టాలని కరోనా కాలంలో అందరూ ఇళ్లలో ఉన్నారు ఎవరైతే ఇళ్ల నుంచి బయటికి రావొద్దండి మీ కరోనా వస్తుందని భయం పెట్టి ఈరోజు పార్లమెంటులో నల్ల చట్టాలు చేసి రైతుల భూములు లాక్కుంటుంది అదే విధంగా రైతులు పండించినటువంటి పంటలు మీరు అమ్ముకుంటే కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకోవాలి రాబోయే రోజుల్లో ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్లు కూడా లేకుండా చేయడానికి మోసం చేయడానికి ఈ రోజు మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చింది రైతులు మా బాధలు చెప్పుకుంటాం ఢిల్లీకి వస్తామంటే పోలీసులతో రైతుల మీద దాడి చేయించి దుర్మార్గంగా వ్యవహరించింది రోడ్లను తవ్వించింది క్యాన్లతో వాటర్ క్యాన్లతో రైతుల మీద దాడి చేయించినటువంటి ఈ దుర్మార్గపు నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రాజకీయాలకి పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు బంద్కు మద్దతు ఇస్తున్నాయి అందుకోసమే రైతులందరూ తమ హక్కులు కాపాడాలంటే ఈ నరేంద్ర మోడీ పోవాలి ఈ నల్ల చట్టాలు పోవాలి ఎందుకంటే మనందరం చూసాం నోట్ల రద్దు చేసి ఏదో సాధిస్తానన్నాడు ఏదైతే నల్లధనం తీసుకొస్తానన్నాడు అవన్నీ మోసమని తేలిపోయింది ఈరోజు మిగిలింది ఒకటే రైతుల భూముల్ని కూడా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు అమ్మేయడానికి భారతదేశానికి తాకట్టు పెట్టడానికి ఈ విధానాలు తీసుకొస్తున్నాడు ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతులందరూ ఐక్యమైతేనే ఈ దుర్మార్గ నరేంద్ర మోడీని అధికారం నుంచి దించేంత వరకు రైతులు పోరాటం చేస్తారు ఈ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు రైతులందరూ ఐక్యమయ్యాలి అప్పుడే దాన్ని సాధించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను